సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏది ఏ టైంలో వైరల్ అవుతుంది అసలు తెలియదు. కాకపోతే కొన్ని మెమోరీస్, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి చెప్పాలని అంటే, ఇప్పుడు సినిమా హీరోలకు సంబంధించి తీసుకున్నాం, విపరీతమైనటువంటి ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళకి సంబంధించి ఇప్పుడున్నటువంటి యూత్కి గతంలో ఏం జరిగింది అనేటువంటి విషయం తెలుసుకోవడం చాలా ఆసక్తికరం. ఇప్పుడున్నటువంటి విషయాలు తెలుసుకోవడం చాలా ఆసక్తిగా ఉంటుంది, కానీ పాత విషయాలు కూడా తెలుసుకోవాలని అంటే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ ఆసక్తి ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి ఇలాంటి వాటిని కొన్ని కొన్ని పాత ఫొటోస్ కొంతమంది దగ్గర ఎవరి దగ్గర ఒకటి ఉంటాయి, ఇప్పుడు అప్పట్లో చూసినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి మెమరీస్ కొన్ని ఉంటాయి, వీటిని అందరికీ షేర్ చేసుకునేటువంటి విధంగా బాగా ఉపయోగపడుతున్నటువంటి ప్లాట్ఫామ్ ఏంటంటే సోషల్ మీడియా. మరి దీనికి సంబంధించి ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే, ఇప్పుడు చిరంజీవి గారికి సంబంధించినటువంటి ఒక ఆడియో, అంటే ఒక సక్సెస్ ఫంక్షన్ అనుకోవచ్చు. అంటే ఇప్పుడు చెప్పాలంటే అప్పుడు 100 డేస్ ఫంక్షన్స్ అనేవాళ్ళు కదా, ఆ 100 డేస్ ఫంక్షన్ ఖైదీ నెంబర్ 786కి సంబంధించి టాలీవుడ్లో ఉన్నటువంటి మహారథులందరూ, అంటే పెద్ద హీరోలందరూ కూడా అక్కడ ఆ ఆడియో ఫంక్షన్కి విచ్చేసినటువంటి పరిస్థితి, అంటే ఆ 100 డేస్ ఫంక్షన్కి విచ్చేసినటువంటి ఒక ఫోటో ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. పక్కన ప్రొజెక్ట్ చేస్తాను చూడండి. ఇది మామూలుగా ఖైదీ నెంబర్ 786 1988 జూన్ 10వ తారీఖున రిలీజ్ అయినటువంటి, ఈ నెలే రిలీజ్ అయ్యి విపరీతంగా హిట్ అయినటువంటి పరిస్థితి. మరి దీనికి సంబంధించినటువంటి ఫంక్షన్లో ఈ కృష్ణ గారు, కృష్ణంరాజు గారు, చిరంజీవి గారు, విజయబాబునీటి గారు, మరి శోభన్ బాబు గారు వీళ్ళందరూ కూడా ఆ ఫంక్షన్కి వచ్చారు, అప్పుడు తీసినటువంటి ఒక ఫోటో. మరి సోషల్ మీడియా ఉండటం వల్లే ఇలాంటి మెమొరీస్ కూడా ప్రతి ఒక్కరికి షేర్ అవుతున్నాయి, చూడగలుగుతున్నారు. నిజంగా సోషల్ మీడియా ఇలాంటి ఎన్నో ఫోటోస్ షేర్ చేసింది, ఎన్నో ఫోటోలు వైరల్ చేసినటువంటి పరిస్థితి ఉంది, అలాగే ఇది కూడా బాగా వైరల్ అయినటువంటి పరిస్థితి ఉందన్నమాట. మరి ఇది చూసినటువంటి చిరంజీవి ఫ్యాన్స్ చాలా ఆశ్చర్యానికి గురవుతున్నారు, అదేవిధంగా చాలా ఆనందాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది సోషల్ మీడియా వేదిక.